हेलो हाय गाइस, वेलकम बैक टू माय चैनल। ये रोज़ चिकन फ्राई चूपिस्तुन्नानु अंडि। चिकन तीसुकोन्नानु इदो 1 केजी। इंका दान्नि वाश् चेसेस्तुन्नानु, वाश् चेसेसि दान्नि क्लीन चेसेसि मोत्तं इंका वाटर पोसानु, क्लीन चेसेसानु मोत्तं देन्नि। इंका 1 पीस् इच्चारु इदि, अयिते दान्नि कट् चेस्तानानु। इंका मसालालन्नी दानि लोपलकि वेळ्ळालि कदा, अंदुकोसम अनि चेप्पेसि इंका कट् चेसेस्तानानु कोंचें कोंचें। सूपर उंटुंदी चिकन फ्राई, अयिते सूपर उंटुंदी। अन्नी चिन्न चिन्न पीसेस, इंका अवि बुक्कलु उंटायि कदा, अदन्नी तीसेस्तुन्नानु पक्ककि। एवेवि मोत्तं स्मूत् गा कोंचें मेत्तगा उंटुंदी कदा, अदे चिकन तीसुकुंटुन्नानु चिकन फ्राई कोसम। एंदुकंटे अदि कोंचें गट्टिगा दलगदन्नमाट। इवन्नी तीसेस्तुन्नानु, इंका कट् चेसेस्तुन्नानु। इदंता पक्क पक्ककि चिन्न चिन्न पीसेस् कट् चेस्तुन्नानु। సూపర్గా ఉంటుంది, మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అంతా నీళ్ళలో వెళ్ళాయి అన్నమాట. ఇదన్నీ పక్కకు తీసేసాను, రైట్ సైడ్లో మొత్తం ఉన్నాయి కదా, ఇదంతా తీసేసాను. ఇంకా ఇవి లెఫ్ట్ సైడ్లో మొత్తం మెత్తయి, బోన్లెస్ చికెన్ లాగా చేసేసాను. మొత్తం క్లీన్ చేసేసినాక మొత్తం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇంకా ఫ్రై కోసం. సూపర్గా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరు ట్రై చేస్తే తెలుస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇదంతా ఇంకా కట్ చేసేసాను, ఇంకా మసాలాలు వేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి, గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లో కొంచెం అది పసుపు వేసి నేను గ్రైండ్ చేశానండి. పసుపు వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చాలా చాలా రోజుల వరకు ఉంటుంది, దాని కలర్ మారిపోదండి. దాని కలర్ మారుతూ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్ది, అయితే ఈ పసుపు వేస్తే మనం మారదనమాట. ఇది వచ్చేసి కారం వేస్తున్నాను. ఈ కారం ఎక్కువ కారం లేదండి, ఇది కొంచెం సప్పగా ఉంటుంది. ఎక్కువ కారం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ వేసేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా మసాలాలు, దీనికోసం మసాలా నేను ధనియాలు ఉంటుంది కదా, ధనియాల మసాలా అనమాట. మొత్తం అన్ని మిక్స్ చేసి చేసేస్తాను, అది దాని వీడియోని మీకు తర్వాత నేను సెండ్ చేస్తాను. ఇది వచ్చేసి కారం అండి, కారం వేసేసాను. కారం మనకి తగ్గినట్టు వేసుకోవచ్చు, మనం ఎక్కువ ఎక్కువ స్పైసీ ఎక్కువ ఇష్టపడేటోళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ మనకు ఎక్కువ వద్దు అనేటోళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ నా మా ఇంట్లో ఎక్కువ తినరండి, అందుకోసం ఇంకా తక్కువ తక్కువనే తింటారని చెప్పేసి ఇంకా తక్కువనే వేస్తున్నాను. ఇంకా ఫ్రై చేసేదానంతా మొత్తం ఇట్లా అది అయిపోతుంది కదా, గుంజుకుందనమాట. మసాలా చెప్పాను కదా, మసాలా చెప్పాను కదా, అది కొంచెం మిగిలింది. ఆయనతో ఇవి వేసేస్తున్నాను, ఇంకా మళ్ళీ రెడీ చేయాలి. నేను రెడీ చేసేటప్పుడు మీకు యాడ్ చేస్తానండి. ఇది వచ్చేసి మసాలానండి, ఇంట్లో చేశానన్నా కదా, ధనియాలు ఇంకా మిరియాలు అవన్నీ మిక్స్ చేసేసి మీకు ఒకసారి నేను పంపిస్తాను వీడియో మళ్ళీ చేసి ఎలా చేయాలని చెప్పేసి. చాలా టేస్ట్గా ఉంటుంది, బయట కొనుకొచ్చిన మసాలాలు అంత టేస్ట్ ఉంటాయండి. ఇది వచ్చేసి బేసన్ అండి, బేసన్ వేసేస్తున్నాను. 1 స్పూన్ బేసన్, ఇంకా 1 స్పూన్ కార్న్ ఫ్లవర్ అండి. కార్న్ ఫ్లవర్ వేస్తే ఏమవుతుందంటే 1.5 స్పూన్ వేసాను. కార్న్ ఫ్లవర్ వేస్తే కొంచెం గట్టిగా, కొంచెం క్రంచీగా, కొంచెం మంచిగా వస్తున్నాయండి, వస్తాయి. ఏదైతే వాటర్ పోసేసి ఇంకా కలిపేసేయాలి, కలపాలండి. ఇంకా వాటర్ వేసేసి ఇంకా మా పాపకు చెప్తున్నానండి పట్టుకోమని, ఎందుకంటే నా దగ్గర స్టిక్ ఇప్పుడు నేను ఆడే వదిలేసి వచ్చేసాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చేసాను కదా, మా ఇంట్లో వదిలేసి వచ్చానమాట. ఇంకా వస్తప్పుడు అంతా నాకు గుర్తుకు లేదనమాట స్టిక్ తీసుకురావాలని చెప్పేసి. ఇంకా అన్ని స్పైసీ మసాలాలు అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక తర్వాత 15 మినిట్ వరకు మనము 15 మినిట్ మనం దాన్ని చేసేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్తోని, కొంచెం ఆయిల్తోని ఫ్రై చేసేసేయాలి. ఫ్రై చేసేటప్పుడు నా ఎక్కువ ఆయిల్ వేయద్దండి, ఎందుకంటే అది ఆయిల్లో మొత్తం ఫట్ ఫట్ అని చెప్పేసి మొత్తం పలుగుతుంటుంది చికెన్. అందుకోసం కొంచెం ఆయిల్ పోసేసి దాన్ని ఫ్రై చేసేసేయాలి. ఇది వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది పోస్తే కొంచెం పులుపు కలుగుతుంది. ఇది పప్పులో, ఇందులో చాలా చాట్ మసాలాలలో మొత్తం ఫ్రై చేశారు. ఇది పోస్తే అనమాట ఇంకా నిమ్మకాయ లెమన్ నేను యూజ్ చేసే అవసరం లేదు. ఇంకా దీన్ని 1/2 స్పూన్ వేసేస్తున్నాను, బాగా మిక్స్ చేసేసేయాలి దీన్ని. బాగుంటుందండి అమ్చూర్ పౌడర్ అని చెప్పి చెప్తారు, ఇలా కుళ్ళ ఇస్తారండి మొత్తం. ఆయిల్ హీట్ చేయాలి, ఆయిల్ హీట్ చేసేసి ఇంకా చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసేయాలి.
ఇంకా నేను ఆయిల్ కొంచెం యూస్ చేస్తున్నాను, ఎందుకంటే హెల్త్కి అంత ఆయిల్ మంచిది కాదని చెప్తారు కదా, అందుకోసం ఇంకా కొంచెం ఆయిల్లోనే నేను వేసేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను. ఇంకా బోన్లెస్ చేసేస్తుంది దాన్ని, బోన్లెస్ చికెన్ అయితే వేయలేదు, కాకపోతే దాన్ని ఇంకా బోన్లెస్ చికెన్ చేసేసాను. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్స్ వేస్తే నాకు అంత నచ్చదండి, అందుకోసం ఇంకా ఎగ్స్ ఏం ట్రై చేయలేదు. ఓన్లీ ఇంకా చికెన్ది కార్న్ ఫ్లవర్ ఇంకా బేల్స్ అని దాంతోనే ట్రై చేస్తున్నాను. చాలాసార్లు నేను ట్రై చేశాను, చాలా సూపర్గా వచ్చినాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరింది, మీకు ఎలా కుదిరింది అని చెప్పేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.